चेन्नई भारी वर्ष मुंचे शनिवार रात्रि एकधाटी कुंडपोत वर्ष कुरी बंगाखात अलपीडन महावायुगुंड तीव्र रूप दाचे अवकाशम वातावरण शाख हेच्चर पन्ेव तेदी वरकू तमिलना भारी वर्षा कुरी బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప వాయుపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచే తమిళనాడులో భారీ వర్షాలు పడ్డాయి. కన్యాకుమారికి చేరువగా కేంద్రీకృతమైన అల్ప వాయుపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈశాన్య ఋతుపవనాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలతో ఆనకట్టలు వాగులు చెరువులు వేగంగా నిండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్ళు నేలకొరిగాయి. బంగాళాఖాతంలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్షాలకు పంటలు నష్టపోయే రైతుల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి నివేదికగా సమర్పించాలని కలెక్టర్లకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కోలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్ టెలిఫోన్ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ అడిగి తెలుసుకుందామా కరెస్పాండెంట్ సిరిని. సిరి, మరో రెండు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది తమిళనాడులో. ఏం జరుగుతోంది సిరి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నిన్న రాత్రి నుండి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తమిళనాడులో కనుక చూసుకుంటే గత కొన్ని రోజులుగా గత నెల నుండి కూడా వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ ఇంత భారీ వర్షాలు నిన్న ఆదివారం నుండి అయితే ఒకసారిగా హెవీ రెయిన్ఫాల్ అయితే మనం చూస్తున్నాము. నుంగంబాకంలో 20 సెంటీమీటర్స్ రెయిన్ చూసాము, మీనంబాకంలో 9.4 సెంటీమీటర్లు, అలాగే ఎన్నూరులో 9.4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. 2015 తర్వాత మళ్ళీ భారీగా చెన్నైలో ఇదే 2021 లో కురుస్తున్నటువంటి భారీ వర్షం అని కూడా మనము చూడొచ్చు. ఇక ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. అంబులెన్స్ వారిని, ఫైర్ పర్సనల్ వారిని కూడా దాదాపు 900 మెంబర్స్ ని కూడా డిప్లాయ్ చేసి పెట్టారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన కారణంగా ఎటువంటి అవసరం ఉంటాయి, ఫ్లడ్స్ వస్తాయని కూడా ఐఎండి డిపార్ట్మెంట్ వారైతే మనకి ముందుగానే అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక వాటర్ భారీ వర్షాల కారణంగా రోడ్లపై మొత్తం వాటర్ అయితే క్లాగ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత భారీగా వర్షాలు పడడంతో డ్రైనేజీలు కూడా ఒకసారి డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా రాకపోవడంతో నీరు పైకి వాటర్ అంతా చేరి ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఇక ట్రైన్స్ పై కూడా, సబర్బన్ ట్రైన్స్ పై కూడా, సబర్బన్ ట్రాక్స్ పై కూడా భారీగా నీరు చేరడంతో ఇప్పుడే పంపుల ద్వారా కూడా నీరుని తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చెన్నై ఎగ్మోర్ నుంచి వచ్చేటువంటి ట్రైన్స్ కూడా, అరకోణం చెన్నైకి రూట్ లో వెళ్ళేటువంటి ట్రైన్స్ కూడా వాటర్ లాగ్ అయిన పరిస్థితి కారణంగా కూడా కాస్త లేటుగా కూడా, దాదాపు గంట లేటుగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ సబర్బన్ ట్రైన్స్ బీచ్ స్టేషన్ కి, చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి ఏదైతే ఉందో ఇది నీరంతా ట్రాక్స్ పైన చేరడంతో క్యాన్సల్ అయిపోయిన పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ఇక చెన్నైలో ముఖ్యంగా వాటర్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో, పూగల్ రిజర్వాయర్ ఏదైతే ఉందో దాదాపు 500 క్యూసెక్ల నీరు కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇక వీధుల వెంట అలాగే ఇంట్లోకి కూడా వర్షపు నీరు చేరినటువంటి పరిస్థితి కూడా మనం చెన్నైలో ప్రస్తుతం చూస్తున్నాము. దీంతో పాటు పెరుమాళ్ స్ట్రీట్, నార్త్ చెన్నై అంతా కూడా రోడ్లతో పాటు ఇంట్లో కూడా నీరు రావడంతో మొత్తం జలమయమయ్యాయి. ఇప్పటికే ఫైర్ ఆఫీషియల్స్ కూడా సివిక్ బాడీతో అలాగే డిసాస్టర్ మేనేజ్మెంట్ తో కోఆర్డినేషన్ అయ్యి వర్షం ఎక్కువగా పడుతున్నటువంటి ఏరియాస్ లో, రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి ఏరియాస్ లో, లో లయింగ్ ఏరియాస్ లో వాలంటీర్స్ ని కూడా
వాలంటీర్స్ కూడా డిప్లాయ్ చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. గిండి కోయంబీడ్ ఏరియా ఏరియా ఏదైతే ఉందో, ఎక్కువగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడేటువంటి ఏరియా ఏదైతే ఉందో, ఈ వాటర్ లాగ్ అవడంతో మరింత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది అని మనం చూస్తున్నాము. ఇక లో లయింగ్ ఏరియాస్ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అక్కడ ఉన్నటువంటి వారిని ఖాళీ చేసేటువంటి పరిస్థితి కూడా నెలకొంది ప్రస్తుతం చెన్నైలో. ఇక మరో 3 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో చెన్నైలో, వాటిలో నుంచి కూడా కొంత క్యూసుకుల నీరును విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం. రైట్ సిరి, థ్యాంక్ యూ. చెన్నైని భారీ వర్షం ముంచెత్తింది. శనివారం రాత్రి ఏకధాటిగా కుండపోత వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం మహావాయుగుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 12వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం సాయంత్రం నుంచే తమిళనాడులో భారీ వర్షాలు పడ్డాయి. కన్యాకుమారికి చేరువగా కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముంది. ఈశాన్య రుతుపవనాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. భారీ వర్షాలతో ఆనకట్టలు, వాగులు, చెరువులు వేగంగా నిండుతున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఇళ్లు నేలకొరిగాయి. బంగాళాఖాతంలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. వర్షాలకు పంటలు నష్టపోయే రైతుల వివరాలు ఎప్పటికప్పుడు సేకరించి నివేదికగా సమర్పించాలని కలెక్టర్లకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కూలిపోయే స్థితిలో ఉన్న విద్యుత్, టెలిఫోన్ స్తంభాలను గుర్తించి తక్షణం తొలగించాలని, ప్రాణనష్టం జరగకుండా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.